చేస్తున్న వారు శ్రీశ్రీ హోమ్స్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. కైపు కోరుతున్నది గోల గోలకున్నది ఇడుగోడ దూకమన్నది నువ్వే నా లక్కు నీ మీదే హక్కు పరెతే లుక్కు ఎక్కింది కిక్కు నీ బాణమే కొంటే కోణాలతో మెత్తగా తాకే నాయిలకే ఒళ్ళు ఉయ్యాల హాయిగా తేలే వెన్నెలంటి ఆడపిల్ల వెన్ను తట్టి రెచ్చగొట్టగా సరాగమాడే వేళ ఆనందో బ్రహ్మ గోవిందో హాయ్ నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ సన్నజాజి పువ్వులాంటి కన్ను పిల్ల కన్ను గీటితే వెన్నెలంటి ఆడపిల్ల వెన్ను తట్టి రెచ్చగొట్టగా సరాగమాడే వేళ ఆనందో బ్రహ్మ గోవిందో హార్ నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ స్వరమకరందమంతా తాగి చెలరేగిన బాలమధుపాల గానలీల విజేతకి ఇదే స్వాగతం. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో ఇది టాప్ 7 ఎపిసోడ్ అండి. మరి మళ్ళీ టాప్ 7 ఎందుకంటే గత 2 ఎపిసోడ్లలో జరిగిన ఎలిమినేషన్ అండ్ ఇంక్లూజన్స్ వల్ల మళ్ళీ మేము టాప్ 7 కే చేరుకున్నాం. అండ్ న్యూ ఇయర్ స్పెషల్లో దేర్ వర్ నో ఎలిమినేషన్స్. మరి కొత్త ఏడాదిలో మా మొదటి ఎపిసోడ్, దీనిలో థీమ్ ఏంటి తెలుసా? ఇవాల్టి థీమ్ అక్కినేని నాగేశ్వరరావు గారి స్పెషల్. తెలుగు చిత్రసీమని నట సామ్రాట్టుగా వెళ్ళిన ఈయన గురించి చెప్పడానికి నా ఒక్క నాలుగా చాలుతుందా? అయినా ఆ దుస్సాహసం చేస్తాను. ఒక విప్రనారాయణగా, బాటసారిగా, కాళిదాసుగా, దేవదాసుగా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి ఒక ప్రేమ కథానాయకుడిగాను, అద్భుతమైన భక్తిరసం పండించే పాత్రలోనూ అగ్రస్థానంలో నిలిచిన నవల కథానాయకుడిగాను ఆయన ఆంధ్రుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మరి అంతటి లిజెండ్ ఇవాళ మా థీమ్ కావడం మా అదృష్టం. ఇవాళ పోటీ మొదలెట్టే ముందు లెట్స్ అగైన్ మీట్ ఆర్ 4 సిటీస్ విత్ దర్ గురూస్ అండ్ ద టాప్ 7 కంటెస్టెంట్స్. లెట్స్ హావ్ ద టీమ్. నెల్లూర్, వైజాగ్, హైదరాబాద్ అండ్ కరీంనగర్. ఇవాళ పోటీ మొదలెడతాం, కానీ అంతకంటే ముందు సినీలాకాశంలో మెరిసే తారామణి, సినీ గనిలో దొరికిన అమూల్యమైన స్వరమణి, ఆ సకల కళావాణి పారాణి కీరవాణి గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. సార్, మరి వాళ్ళ కొత్త ఏడాది, కొత్త ఎపిసోడ్, కొత్త థీమ్, మీరు అనుమతిస్తే మొదటి పార్టిసిపెంట్ ని పిలుస్తాను. కరెక్ట్ గా వచ్చిందా? కరెక్ట్ గా వచ్చింది సార్. ఎందుకంటే సీతారాముల కళ్యాణం చూత్తము రారండి అనే సినిమా వైవిఎస్ చౌదరి డైరెక్ట్ చేసిన సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేయడానికి సాహసించాను. నువ్వు ఎలా అయితే ఆయన పొగడ్డానికి సాహసించావో నీ ఒక్క నాలుగుతో, నేను కూడా నా ఒక్క నాలుగుతో ఆయన ఇమిటేట్ చేయడానికి సాహసించాను. మరి బాగానే వచ్చింది అనుకున్నాను. మరి తర్వాత ఎప్పుడు వినిపిస్తుంది మధ్యలో? తప్పకుండా సార్. ఓకే, క్యారీ ఆన్. సో ఇవాళ ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, సుగంధిని. కలవరము ఎందుకు నీకే కలవరము
ఫస్ట్ పర్ఫార్మెన్స్ నీది, కొత్త ఏడాది మన విజేతలో మీ గురు చిరుగురు నూతన ఉత్సాహంతో నూతన సంవత్సరంలో ఏమడుగుతాడో చూద్దాం. సో భావం అండ్ శృతి, ఐ థింక్ యూ కెన్ స్టిల్ డిడ్ యూ ఎవర్ వాచ్ మీ గివింగ్ మోర్ దాన్ 6 టు ఎనీవన్? 6 వాస్ ద హైయెస్ట్ ఐ మాక్సిమం. ఐ అగ్రీ సర్. శృతి, ఐ నెవర్ వెంట్ బియాండ్ కరీనా. ఇంతవరకు ఉచ్చారణ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్ అండ్ గాత్ర శుద్ధి గుడ్. బట్ భావం ఏంటంటే కొంత ఈ రాగ లక్షణం ఏంటమ్మా సుగంధిని, చాలా పయస్గా డివైన్ స్కేల్ ఇది. శుభవేళ అన్న చోట నువ్వు సాఫ్ చేయాలి. శుభవేళ అంటే ద్వారా వేళ కోళంగా వస్తుంది. చూపు శుభవేళ కదా, శుభకరమైన రాగం శుభ అక్కడ నువ్వు అది ఆ టెక్నిక్ నీకు మరి తెలుసుకోలేకపోయావు. అందు నాకు భావంలో భావం ఎలాగో నేను ఎక్కువ ఇవ్వను, ఎవరికి ఎప్పుడో కానీ ఇవ్వను. సో బట్ అయినా రీజనబుల్గా ఒక మార్కే తగ్గించాను అలా వచ్చినందుకు. మామూలుగా అయితే చూపులు కలసిన శుభవేళ అని హస్కీగా చాలా భయభక్తులతో పాడాలి. శుభవేళ అనేసరికి అది కొంచెం అందులో సార్కాజం వచ్చింది, కొద్దిగా ఏదో హాస్యం రంగనించినట్టు అయింది. సో అది నాకు ఇష్టం లేదు, అట్లా అందుకని తగ్గించాను. ఉచ్చారణ చాలా బాగుంది, శృతి బాగుంది, గాత్ర శృతి బాగుంది. ఆర్ యూ కన్విన్స్? ఐ యాక్సెప్ట్ యువర్ ఎక్స్ప్లనేషన్. టోటల్ 30. ఓకే, గుడ్ స్కోర్ టు స్టార్ట్ విత్. ఆల్ ది బెస్ట్ టు యూ. అక్కినేని నాగేశ్వరరావు గారి పాటల థీమ్లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ఎవరో చెప్పాలనే ఉంది, కాకపోతే ప్రస్తుతం కొంచెం గ్యాప్ అండి. ఎందుకంటే ఇవి వీడుకోలు కావు, మిమ్మల్ని అలానే ఉండమని వేడుకోలు. బ్రేక్. ఏం పాడవ అది? ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ. తర్వాత ఏంటి? పిచ్చి పిచ్చిగా పాడద్దాం అలా. నేను మీకు ఇచ్చిన సలహాలు మీరు వినియోగించుకోవాలి. పెళ్ళైపోయిందా? అమ్మ బొమ్మాలి, నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావంట? అక్కడ ఈ టీవీ మా టీవీ నువ్వెలా చూడగలవే బొమ్మాలి? నువ్వు ఈ టీవీ మా టీవీ లోకల్ టీవీ చూడలేవే? చూడలేవు బొమ్మాలి. 7 సంవత్సరాలు నిన్ను ప్రేమించి వెంటబడితే నా చేత ఇవన్నీ కొనిపించుకొని చివరికి వికారాన్ని చేస్తావా బొమ్మాలి? ఆడదానికి మొగుడు కన్నా ఈ టీవీ మా టీవీ గొప్పది కదూ. అందుకే నీకు పెళ్ళయ్యేలా చేసా, ఏ టీవీ ఛానల్ కూడా రాని అమెరికా వెళ్ళేలా ప్లాన్ చేసా, నీ ఆనందాన్ని మంట కలిపేలా చేసా. తెలుగు వన్ ఉంటుండగా నువ్వు దేన్ని ఆపలేవురా? ఉసే అరుంధతి, నిన్ను పసిఫిక్ పంపిస్తే పిఎస్టీలో చూస్తా. ఈస్ట్ ఈఎస్టీ యూకే జిఎంటీ, నీకు నచ్చే ప్రోగ్రాంలు వచ్చేటప్పుడు కరెంటు తీస్తా.
తెలుగు వన్ వర్చువల్ డివిఆర్ ద్వారా తర్వాత చూస్తా. వినోదానికి వినోదం, ఆదాకి ఆదా తెలుగు వన్ చందా. నేడే తెలుగు వన్ చందాదారులుగా చేరండి. తెలుగు వన్ ప్రసారాలతో పాటు మీ అభిమాన టీవీ ఛానల్స్ వీక్షించండి. పూర్తి వివరాల కోసం తెలుగు వన్ కస్టమర్ కేర్ను సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. కోలో కోలో ఎన్న కోలో నా సామి అంటూ ఉరకలేస్తూ వచ్చేసాం. మరి నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ శ్రీకుమారి. నన్ను వదలి నీవు పోలేవులే, అది వండర్ఫుల్ వండర్ఫుల్ శ్రీకుమారి. రెండు సార్లు బాటమ్ టూలోకి వచ్చి చాలా బలంగా యు క్లాడ్ యువర్ వే బ్యాక్ ఇన్ టు విజేతాస్ స్టేజ్ అన్నమాట. సో మీ అమ్మగారు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి మళ్ళీ ఇవాళ నాకెంతో ఇష్టమైన పాట పాడావు. ఈ పాట ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సార్ కూడా చాలా ఇష్టం అనుకుంటాను. మనకు మనకు క్షమాపణలు ఎందుకండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. సో మామకి మీరు అనే మొక్క ఆ విత్తనం నుంచి వచ్చింది అనమాట. సో మామకి మీరు ఇచ్చిన ట్రిబ్యూటా సార్? అలాగా ట్రిబ్యూట్స్ మనం లైఫ్లో ఎన్నిసార్లు ఇస్తాం, అది జెన్యున్, అందులో జెన్యున్గా ఎన్నిసార్లు ఇస్తాం అది కాదు కారణ్య. 99% మనం ఎప్పుడు కూడా స్వార్థపరమైన జీవితాలే మనవి. సో మహానది లాంటి ఆయన సంగీతం నుంచి కొన్ని నీళ్లు కొండతో తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చల్లగా తాగాలనే స్వార్థమే ఉంది తప్ప అందులో. సో దానివల్ల లాభపడమాట, లాభపడి ఆనందించడం, కాకపోతే ఇది మంచి స్వార్థం, సుస్వార్థం అంటాను. సో సుస్వార్థం కాబట్టి మీరు ఈ పాట అంటే మీకు ఒక రకమైన పొజిటివ్నెస్ తప్పకుండా ఉండాలి కాబట్టి శ్రీకుమారి పాడినప్పుడు మీరు బాగా శ్రీకుమారి లయ అఫ్ కోర్స్ 10 అందరికీ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. నీ వాయిస్ నాకు చాలా నచ్చిందని చెప్పాను, అందుకనే 7 marks ఇచ్చాను. ఉచ్చారణ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది, కాకపోతే శృతి సరిగ్గా రావాల్సినంత పర్ఫెక్ట్గా రాలేదు, భావం కూడా సరిగ్గా రాలేదు. తావి లేని పూలువలి లేనిదే ఆ గమకాలండి, సరిగ్గా రాలేదు, కొద్దిగా దమ్ము ప్రాబ్లం కూడా వచ్చింది. సో ఆ చివరి రెండు స్థానాల్లో అందుకు మార్కులు తగ్గినాయి. సార్ ఐ రియలీ లైక్డ్ హర్ పర్ఫార్మెన్స్ టుడే. But I feel if you can again just consider a little further Shruti and Bhavam, I feel she did a fair job. Shruti... Sir, even Bhavam. No. Sorry. Locking. So, lock అయిపోయింది 29. నా సలహాలు మీరు ఎంతవరకు పాటిస్తున్నారు అనేది నాకు తెలియదు, ఎందుకంటే
అక్కడే నాగేశ్వరరావు గారివి మాస్ సాంగ్స్ మనం మాస్ రౌండ్ ఒకటి చేసుకున్నాం. నోయల్ నోయల్ అన్నయ్య వచ్చాడు, చక్కగా మాస్క్ పెట్టుకుని డాన్స్ చేశాడు, గుర్తుందా? అయితే ఇక్కడ మాస్ సాంగ్స్ పాడకూడదని ఏం చెప్పలేదే, అక్కడే నాగేశ్వరరావు గారు పాటలు అన్నామంతే. దాంట్లో మెలడీస్ ఉన్నాయి, మాస్ సాంగ్స్ ఉన్నాయి. నీకు ఎనర్జెటిక్ సాంగ్స్ పాడమని నీకు లాస్ట్ టైం సలహా ఇచ్చాను. అరె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 ర
సో అట్లాంటివి పాడినప్పుడు నీకు మార్క్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పాను. నన్ను వదిలి నీవు పోలేవులు అన్నది అంత ఎనర్జెటిక్ సాంగ్ ఏం కాదు, రొమాంటిక్ సాంగ్ అంతే. రొమాంటిక్ సాంగ్స్ పాడమని ఎవరికి సలహా ఇచ్చాను? సుగంధినికి సలహా ఇచ్చినట్టున్నాను, ఇఫ్ ఐఎమ్ రైట్. ఓకే, సో నేను మీకు ఇచ్చిన సలహాలు మీరు వినియోగించుకోవాలి, వినియోగించుకోకపోతే వెనకబడతారు అన్నమాట. ఓకే, మరి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అక్కినేని నాగేశ్వరరావు గారి పాటల థీమ్లో ఇవాళ ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ సాహితి. సాహితి, నీ పాట గురించి అనాలిసిస్ అక్కడ ఉంది. దీపు, ఏమంటావు నువ్వు? సార్, శృతి వాజ్ అంటే కరెక్ట్గా ఉందనిపించింది. శృతి మిస్ అయింది, గాత్ర శుద్ధికి ఐ కెన్ అండర్స్టాండ్. కొద్ది రోజులుగా సాహితికి ఒంట్లో బాగోలేదు. ఎప్పటికప్పుడు మార్క్స్ ఎలా ఇస్తానంటే టెంటేటివ్గా కరెంట్ ఎపిసోడ్, ఈ రోజు ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ రోజు పర్ఫార్మెన్స్ని నేను దృష్టిలో పెట్టుకుని కొంతవరకు మార్క్స్ వేస్తున్నాను. ఓకే సార్. ఇప్పుడు పాపం సరిగ్గా పాడలేకపోయినా సాహిత్యం అంటే ఎవరో నాకు తెలుసు కాబట్టి, ఏంటో తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం పెంచడం జరుగుతూ ఉంటాయి. ఓకే సార్. సో గాత్ర శుద్ధికి డెఫినెట్గా నేను మార్క్స్ వేస్తున్నాను. తన గాత్రాన్ని ఇదివరకు నేను వినున్నాను కదా, బట్ ఉచ్చారణ ఏంటమ్మా, ఏంటా లిరిక్, ఏంటి ఏం పాడవు అది? ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు ఉరుగుతూ, తర్వాత ఏంటి? మరి పేపర్తో పాడచ్చు, నేను ఎలవెన్స్ ఇచ్చాను కదా, నేనేమి పేపర్ తీసుకుని పాడతానని చెప్పలేదే. అలా కాకుండా మరి ఇక్కడ నాగేశ్వరరావు మన దగ్గరికి ఆయన లేరు, ఆయన పర్సనల్గా ఉండి ఉంటే రేపొద్దున ఎపిసోడ్ చూడొచ్చు ఏంటి ఇట్లా ఇట్లా. ఎందుకంటే పాత తరం వాళ్ళు ట్యూన్కి స్టెప్స్కి వీటికి విలువ ఇవ్వరమ్మా. వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటి పాడుతున్నారు, లిరిక్ ఏంటి, భావం ఏంటి, అదే వాళ్ళు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, ఉచ్చారణలో అసలు మూడు ఇవ్వడమే చాలా ఎక్కువ. శృతి కూడా అటు ఇటు అయిపోయింది, భావం సరే. సో నేనేం చేయను, గాత్రశుద్ధి నేను ఇస్తాను, నాకు తెలుసు కదా. నాకు ఇదివరకు చాలా చక్కగా పాడింది. 4, 5, 6 శృతి కూడా ఒంట్లో బాగోలేనప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి ఐ కెన్ యాడ్ వన్ మోర్ మార్క్. ఉచ్చారణలో నో ఎక్స్క్యూజ్, నెవర్ డూ ద సేమ్ మిస్టేక్. పిచ్చి పిచ్చిగా పాడద్దాం, అలా తెలియదు. ఏదన్నా ఒక రెండు పదాలు మర్చిపోతే ఓకే, కానీ కంప్లీట్గా అలాగా ఏదో ఏదేదో పాడేసి అలా చేయదు. లిరిక్ని ఎప్పుడూ అవమానించదు. ఓకే, గాత్ర శుద్ధి పెంచాను, శుద్ధి పెరిగింది, భావం ఉచ్చారణ దట్స్ ఆల్. ఐఎమ్ లాకింగ్ దిస్. థ్యాంక్ యూ సార్. 26 మా విజేతలో ఇప్పుడు ప్రస్తుతం ఏఎన్ఆర్ సాంగ్స్ థీమ్ సాగుతోంది. కానీ ఇప్పుడు మా విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో
ఈ స్వర ప్రభంజనంలో ఒకంత మౌనం అంటే బ్రేక్. సో ట్యూన్ అక్కడక్కడ పోయింది, హుషారుగా పాడాలి లేదా విచారంగా పాడాలి డెఫినెట్గా మీరు అర్థం చేసుకోగలిగే స్థాయిలో పాటలు అయితే నేను క్షమించను. భావంలో ఏడు అది నాకే సర్ప్రైజ్. జై ఆంధ్ర, ఈ ఆంధ్ర కోసం నా ప్రాణాలు అర్పిస్తాను. జై రాయలసీమ, ఈ సేమ కోసం నా ప్రాణాలే కాదు నా బంధువుడు ప్రాణాలు కూడా అర్పిస్తా. జై తెలంగాణ, ఈ తెలంగాణ కోసం నా ప్రాణాలే కాదు మా యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రాణాలైనా అర్పిస్తా. యాస ఏదైనా ప్రాంతం ఏదైనా తెలుగు మాట్లాడేవారి కోసం TeluguOne.com. వెల్కమ్ బ్యాక్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. విజేతలో గాన వీవన తిరిగి ఆరంభం. నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ ప్రసన్న. ప్రసన్న తెలుగు పౌరాణిక సినిమాల్లో అగ్రస్థానంలో నిలిచిన సినిమాల్లో మాయబజార్ ఒకటి. ఆ సినిమాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ సాంగ్స్, ఎంతోమందికి జీర్ణమైపోయిన పాటను ఇప్పుడు పాడావు. మరి ఈ పాట గురించి మీరేమంటారు? మొదటి నుంచి చెప్తున్నాను, నీ వాయిస్ బాగుందమ్మా, అందుకనే 6 మార్కులు ఇచ్చాను గాత్రశుద్ధిలో. ఉచ్చారణ కూడా ఇక్కడ పొరపాట్లు దొరలేదు, నీట్గా ఉంది. శృతి ఓకే, శృతి కంటే కూడా ట్యూన్ ఎందుకు కొంచెం మర్చిపోయావు అక్కడక్కడ కొన్ని లైన్లు? నీవే నానామదిలో నిలచి హృదయము కల. ఫస్ట్ లైన్ పాడు. నీవే నాన్ను తలచినది, నీవే నాన్ను పిలచినది, నీవే నాను నీవే నానామదిలో నిలచి. నువ్వు పాడగలవు, పాడగలవు, నీకు తెలుసు, ప్రాక్టీస్ చేయలేదు సరిగ్గా. సో ట్యూన్ అక్కడక్కడ పోయింది, దాన్ని శృతి అనే సెక్షన్లో ట్యూన్ తప్పాడేవు కాబట్టి తగ్గించాను. ఇక భావం అంటావా? నీవే నాను అట్లాగా కొంచెం ఆశ్చర్యం, సంభ్రమాశ్చర్యాలు కావాలి, సర్ప్రైజ్ ఎలిమెంట్తో నీవే నాను తలచినది అట్లా రావాలి. కాకపోతే నువ్వు చిన్నపిల్లవు, అటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇంకా పెట్టడం మీకు ఇంకా అలవాటు లేదు కాబట్టి దాంట్లో కొంచెం నేను లిబరల్గా వెళ్ళి ఒక 2 మార్క్స్ పెంచుతున్నాను. అవును, ఎందుకంటే పెద్దాళ్ళ పాటలు కదా ఇవి. ఇదే మాస్ సాంగ్స్లో కానీ ఇచ్చిన హుషారుగా పాడాలి లేదా విచారంగా పాడాలి డెఫినెట్గా మీరు అర్థం చేసుకోగలిగే స్థాయిలో పాటలు అయితే నేను క్షమించను, బట్ దీంట్లో నేను వదిలేస్తాను. మాళవిక, విత్ మీ? ఏంటి వెంటనే ఒప్పేసుకుంటున్నావు? ఇవాళ ఎక్కడో అగ్ని పర్వతాలు బద్దలవుతాయి. 30 But good score. మరి ప్రసన్న తర్వాత నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ నెల్లూరు నుంచి, మన అనుజ్ టీం నుంచి మరో పార్టిసిపెంట్ హరిప్రియ. మన బాసి వదిలేసి
షార్ట్ అండ్ స్వీట్. హరిప్రియ, నీ పాటకి స్కోర్ ప్రోకో ఇచ్చింది కీరవాణి గారు. అక్కడే ఉంది, మరి లాక్ కూడా చేశాం. లాక్ కూడా చేస్తారు. 35 భావంలో 7 సార్. అది భావంలో 7, అది నాకే సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ ఏం కాదు, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ సమ్వన్ టుక్ సీరియస్లీ మై అడ్వైస్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇందులో స్కోర్ చేయడానికి, నిన్ను కూడా నేను సాహితిని అబ్జర్వ్ చేసినట్టే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను. నీది చాలా ఫ్లక్చుయేట్ అవుతుంది. తక్కువ బాగా పాడుతున్నావు, ఒక్కోసారి బాగా పాడలేకపోతున్నావు, ఒకసారి చాలా పూర్గా పాడుతున్నావు, ఒక్కోసారి ఆల్మోస్ట్ ఎలిమినేట్ కాకపోయావు. గుర్తుందా? ఈ ఫ్లక్చుయేషన్ రీజన్ ఏంటంటే నువ్వు సెలెక్ట్ చేసిన సాంగ్స్. మీరు ఎలాంటి సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటే స్కోర్ చేస్తారని నేను చెప్పాను, అది ఎగ్జాక్ట్ నువ్వు ఫాలో అయిన దానికి రిజల్ట్ ఇది. ఈ పాటలో నీ పెర్ఫార్మెన్స్ తాలూకు రిజల్ట్ అది. భావంలో ఎందుకు ఏడిచ్చానని చెప్తాను. ఇది దేవదాసు పార్వతి ప్రేమ కథ. వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమికులు. ఆ బాల్యం తాలూకు, బాల్యంలో వాళ్ళు ఫ్రెండ్లీగా కలిసిమెలిసి ఉన్నారనే ఛాయలు అందులో దొరికి నీవు పాడిన దాంట్లో అలా వచ్చింది లక్కీగా. ప్రతి పాటలో అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. శృతి ఎక్కడ మిస్ అవ్వలేదు, ఉచ్చారణ చక్కగా ఉంది, గాత శృతి ఎప్పుడు ఎప్పటిలాగే బాగుంది. సో లక్కీగా 35 వరకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నాగేశ్వరరావు గారి పాటల థీమ్ రౌండ్లో ఈ ఎపిసోడ్లో హైదరాబాద్ దీపు టీం నుంచి మరో బుజ్జి అమ్మాయి రాబోతోంది. కానీ అంతకంటే ముందు ఏ నిమిషానికి బ్రేక్ వచ్చును నేను ఊహించదను. ఇప్పుడేనండి బ్రేక్. యాక్చువల్గా 34 ఇవ్వాలి, కానీ ఇవ్వలేకపోతున్నా. ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను ఎంజాయ్ చేయలేదు. నాకు మాస్ అంటే పడదు. నేను ఇప్పుడు క్లాసే. వీళ్ళందరికీ గురువు గారు నాగేశ్వరరావే. అవును సార్. చూపులు కలిసిన శుభవేళ భలే రంగి హుషే రంగి వయ్యారి రంగి వగలమారి బొంగి ఎంత వండర్ఫుల్ సాంగ్స్ అవన్నీ విన్నాను నేను. నాకు ఎంతో బాగున్నాయి అనిపించింది. మీరు ఊహించినట్టే మరో నిమిషంలోనే తిరిగి వచ్చేసాం. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ఫ్రమ్ హైదరాబాద్ టీమ్ మౌనిక. నువ్వు ఎంజాయ్ చేస్తూ పాడుతున్నావు, అది మంచి లక్షణం. ఓకేనా? క్యారీడ్ అవి కానంత వరకు నువ్వు మాస్ రౌండ్ అప్పటి నుంచి బాగా కులాయించుకుపోయావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సరే, మరి ఇప్పుడు మూవింగ్ ఆన్ టు సీరియస్ థింగ్స్. లాక్ చేసాను ఆల్రెడీ 30. మా మాటల్లోనే మీరు లాక్ చేస్తారు. సో 33. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా 34 ఇవ్వాలి, కానీ ఇవ్వలేకపోతున్నా. ఎందుకు సార్? గాత్రశుద్ధికి సరే సరిగ్గానే ఇచ్చాను. బాగుంది, చక్కగా ఉంది, ఉచ్చారణ పర్ఫెక్ట్గా ఉంది, శృతి
నిలబడింది, బాగా నిలబడింది, భావం ఆగిపోయింది. ఎందుకు వెళ్ళిపోతున్నానంటే లయలో ఇంకొకటి ఇవ్వాలన్నది కానీ పదే మ్యాక్సిమం. లయకి 11 ఇవ్వాలి మీకు, బట్ ఏం చేయాలి అక్కడ 11 లేదు అక్కడ డిజిట్. ఎందుకు సార్? ఎందుకంటే అంత అంత హుషారు క్రియేట్ చేస్తుంది. మాస్ సాంగ్స్ పేరు చెప్పి మనం మాస్ రౌండ్ రౌండ్ లో ఏవేవో పాడారు. అవును, ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను ఎంజాయ్ చేయలేదు. నాకు మాస్ అంటే పడదు, నేను ఎప్పుడు క్లాసే, ఎప్పుడు సాఫ్ట్గా, నేను మంచి సాఫ్ట్ సాంగ్స్ నేను ఇష్టపడతా. మాస్ సాంగ్స్ నాకు ఎక్కువ. ఈ రోజు అంటే స్టెప్స్ వేస్తున్నారు కుర్రాళ్ళు అందరూ. అవును సార్, ఎవరు పడితే వాళ్ళు స్టెప్స్ వేస్తున్నారు. వీళ్ళందరికీ గురువు గారు నాగేశ్వరరావు. అవును సార్, ఆయనే నేర్పారు స్టెప్స్ అందరికి. అది కరెక్ట్ మాస్ ఆయన దగ్గరే ఉంది, ఎవరి దగ్గర లేదు. ఆ మాస్ నాకు ఇవాళ దొరికింది, నాకు కూడా యాక్చువల్గా వచ్చి స్టెప్స్ వేయాలనిపించింది. ఇప్పుడు నేను వేస్తే బాగోదు, ఏ దేవిశ్రీ ప్రసాద్ వేస్తే బాగుంటుంది, నేను వేస్తే ఎవరు తట్టుకోలేరు. అందుకే నాగేం తప్ప మిమ్మల్ని క్షమించాను, కానీ లేకపోతే నాకు యాక్చువల్గా ఈ పాట నేను వచ్చి స్టెప్స్ వేయాలనుకున్నా. అలా అనిపించింది కాబట్టి లయలో 11 ఇవ్వాలనుకున్నా, బట్ 11 లేదు, ఏం చేస్తావమ్మా. సో నీకు యాక్చువల్ 34 రావాలి, బట్ 33 సాటిస్ఫై అయిపోయేసరికి. కానీ మనం కీరవాణి గారి చేత ఆ పని కూడా ఫినాయి లోపల చేయించే ప్రయత్నం, అరేంజ్మెంట్స్ అన్నా చేయడానికి ట్రై చేయాలి. మాత్రం జరగదమ్మా. స్టెప్స్ అంటే మిమ్మల్ని ఒక్కో స్టెప్ పైకి ఎక్కిస్తా ఫైనల్. అది మాకు ఆ స్టెప్స్ ఎక్కిస్తాను తప్ప ఈ స్టెప్ అనేది కష్టం. ఓకే సార్, ఇప్పటికి మేము ఒప్పేసుకున్నాం, ఫినాయి లోపల మేము చూస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మౌనిక. ఇవాల్టి అక్కినేని నాగేశ్వరరావు గారి పాటల థీమ్, మరి మనందరికీ అభిమాన నటుడు ఆయన, ఆయన థీమ్లో ఇవాళ లాస్ట్ పర్ఫార్మర్. అనూహ్యంగా రకరకాల పీక్స్లో పర్ఫార్మెన్సెస్ ఇచ్చేస్తున్న అనూహ్య. కొండలకు
అందరికంటే ఒక విభిన్నమైన పాట పాడావు. త్యాగరాజ కృతి బేస్గా చేసుకుని సీతారామ గారి మనోరాల్లో సినిమాలో పాట ఇది. కీరవాణి గారి సంగీతంలో వచ్చిన పాటే మాళవిక. గాత్ర శుద్ధి చాలా హైయెస్ట్ వచ్చినాయి, అంటే రావాల్సినట్టుగానే వచ్చినాయి. ఉచ్చారణలో పేపర్ చూసి కూడా నువ్వు ఏంటమ్మా కొన్ని సమయానికి తగు పాట పాడేనే, అది పాడినా కాదు పాడినే అక్కడ కదా స్టేట్మెంట్ అనమాట. పాడినా అంటే అది ఇన్కంప్లీట్ అవుతుంది, అది తప్పది. పోనీ మధ్య మధ్యలో ఎక్కడన్నా తెలియలేదు, ఏదో కొన్ని పదాలు అర్థం కాలేదు టేపులో విని రాసుకునేటప్పుడు కదంటే ఇది పదే పదే వస్తుంది కదా. సమయానికి తగు పాట పాడేనే పాడేనే, పైగా పాడింది ఎవరు, బాలుగారు పాడారు. సో ఏదో ముద్ద ముద్దగా పాడారు ఎవరో హిందీ సింగర్ లాగా అని కాదు, బాలుగారు పాడారు. సో క్లియర్గా మనకి వినబడుతుంది అది. అది దాంట్లో నో ఆర్గ్యుమెంట్. ఇది సామరాగం శుద్ధ సావేరి, చాలా కష్టమైన రాగం, బాగా పాడావమ్మా. ఈ రాగంలో పాడి మెప్పించడం అంటే కష్టమైన విషయమే. సో చాలా వరకు కృషి చేసావు, అక్కడ సడన్గా ఒక చోట దెబ్బతింది కదా, అందువల్ల శృతిలో తగ్గించాను. భావం ఇంకొంచెం భక్తి, ఇంకొంచెం చక్కగా, ఇంకొక పయస్గా పాడి ఉండొచ్చు, ఇంకొంచెం డివైన్గా పాడి ఉండొచ్చు అనిపించింది. ఏదైనా ఏరియా ఏరియాలో నీకు డౌట్ ఉందా, కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది? ఒక రెండు ప్లేసెస్లో డివియేట్ అయింది, కానీ మీరు కొంచెం కన్సిడర్ చేయొచ్చేమో. శృతికి కన్సిడర్ చేయొచ్చు, కష్టమైన పాట కాబట్టి శృతికి ఒక రెండు వేసుకున్నాం. ఇంకా భావాన్ని నేను ఒప్పుకోను, ఉచ్చారణ కూడా ఒప్పుకోను. ఉచ్చారణ క్షమించరాంది, ఎందుకంటే భావం అయినా పోని చిన్నపిల్లలకు అర్థం కావట్లేదు అనుకోవచ్చు. ఉచ్చారణలో తప్పు చేయకూడదమ్మా, ఇది ఎగ్జామ్ లాంటిది. పేపర్ ఉండి కూడా మరి నేను తప్పాడు ఎట్లాగా. సో ఇంక నేను లాక్ చేయక తప్పట్లేదు విత్ ద రిజల్ట్ ఆఫ్ 30 అనూహ్య. సో ఆల్ ది బెస్ట్ యూ. ఇంతటితో ఇవాళ్టి ఎపిసోడ్లో పోటీ భాగం ముగిసింది. గత వారం అంటే కిందటి ఏడాది మా విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో ఎలిమినేషన్సే జరగలేదు, కానీ ప్రతి ఎపిసోడు న్యూ ఇయర్ కాదు. ఇవాళ ఎపిసోడ్లో అక్కినేని నాగేశ్వరరావు గారి పాటలు పాడడానికి మా పార్టిసిపెంట్స్ అందరూ అటెంప్ట్ చేశారు, కొంతమంది పూర్తిగా సఫలమయ్యారు. లోకల్ టీవీలో పిల్లలందరూ పాటలు పాడుతుంటే విన్నాను, చాలా బాగున్నాయి. 14 సంవత్సరాల్లో పిల్లలు పాడుతున్నారంటే వాళ్ళలో టాలెంట్ ఉందని అర్థం. చూపులు కలిసిన శుభవేళ, బలే రంగి, హుషే రంగి, వయ్యారి రంగి, వగలమారి బుంగి, ఎంత వండర్ఫుల్ సాంగ్స్ అవన్నీ విన్నాను నేను, నాకు ఎంతో బాగున్నాయి అనిపించింది. 20 వయసులోనే నేను నాటకాల్లో చేరాను కాబట్టి నన్ను అనేక మంది ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇటువంటివన్నీ నేను తలుచుకుంటూ అటువంటి పిల్లలు బాగా పాడుతున్నారు, ఇప్పుడే ఇలా పాడుతుంటే ఇక ముందు వాళ్ళు కృషి చేసి అద్భుతంగా ఎలా పాడబోతారు అని ఆలోచించుకుంటే అద్భుతంగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. పాతవి చాలా మెలోడియస్గాను అర్థవంతంగాను, భాష కానీ ట్యూన్ కానీ దానికి తగిన స్థాయి కానీ మెలోడియస్గా ఉంటున్నాయి ఉండేవి. అటువంటి పాటలన్నీ ఎన్నుకుని పాత పాటలు వినిపించడంలో చాలా కృతకృత్యులు అయ్యారని నేను మనసారా అనుకుంటున్నాను లోకల్ టీవీ వారు. అంచేత వాళ్ళని అభినందిస్తూ ముఖ్యంగా పిల్లలు కృషి చేస్తే అద్భుతంగా పాడబోతున్నారు అని ఒక్కసారి నేను కళ్ళు మూసుకుని ఆలోచించుకుంటే వాళ్ళ భవిష్యత్తు నాకు కనిపిస్తుంది. వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ మంచి పాటలు ఎన్నుకుని పాడినందుకు వాళ్ళు వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉందని నేను అనుకుంటూ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఇలాగే పాత పాటల్ని వినిపించే ప్రోగ్రామ్స్ అన్నీ ఇలాగే కంటిన్యూ చేయాలని లోకల్ టీవీ వారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళొకసారి ఆ స్కోర్స్ని మనం సింహావలోకనం చేసుకుందాం. మా స్కోర్ బోర్డ్ చూశారు, ఇవాళ ఇద్దరు లోయెస్ట్ స్కోరర్స్ శ్రీకుమారి అండ్ సాహితి. సాహితి, శ్రీకుమారి, ఇవాళ మీరిద్దరికీ లోయెస్ట్ స్కోర్స్ వచ్చాయి. ఇప్పుడు వెంటనే మీకు రిజల్ట్ నాకు చెప్పానుంది, కానీ సిద్ధాంతపరంగా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్, టేక్ బ్రేక్. బాటమ్ స్కోర్ వచ్చినప్పటి నుంచి నా మైండ్లో ఆలోచన మొదలైపోయింది,
ఏం పాడించాలి మీతో అని. అక్కినే నాగేశ్వరరావు గారు రౌండ్ కాబట్టి నేను బతికిపోయాను. ఎందుకంటే From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned fourth generation video portal, TeluguOne. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. TeluguOne, the place where everything Telugu comes together. మీరు రాద్ధాంతం చేస్తే తట్టుకోగలమా? అందుకే వెంటనే తిరిగి వచ్చాం. లోయెస్ట్ స్కోరర్స్ ఇవాళ బాటమ్ టూలో వీళ్ళిద్దరు నుంచున్నారు. ఇక్కడ మన ఆనవాయితీ ప్రకారం ఇప్పుడు కీరవాణి గారు వీళ్ళిద్దరిని ఒక ఆఖరి పరీక్ష వీళ్ళకి పెడతారు. శ్రీ కుమారి సాహితీ, మీరు భిన్న ధ్రువాలు. ఒకళ్ళు మాస అయితే ఒకళ్ళు క్లాస్. ఎవరు మాస ఎవరు క్లాస్ మీకే తెలుసు, మొదటి నుంచి చెప్తానున్నాను. ఇప్పుడు ఒకే పాట ఇద్దరితో నేను పాటించి జడ్జ్ చేయడం అనేది నాకు ఆనవాయితీ. నువ్వు వేరే పాట పాడమని నేను వేరే పాట పాడమని నేను టెచ్ చేస్తే అది దాంట్లో సరైన జడ్జిమెంట్ రాదు. మరి ఏం చేయాలి? ఇది నాకు పరీక్ష యాక్చువల్గా, మీకు కాదు. అయితే లక్కీగా అక్కినేని నాగేశ్వరరావు గారు రౌండ్ కాబట్టి నేను బతికిపోయాను. ఎందుకంటే క్లాస్ అండ్ మాస్ రెండు లక్షణాలు కలిపి ఉన్న పాట ఏదయ్యా ఇందాక నుంచి ఆలోచిస్తున్నా. మీకు ఇద్దరికి బాటమ్ స్కోర్ వచ్చినప్పటి నుంచి నా మైండ్లో ఆలోచన మొదలైపోయింది, ఏం పాడించాలి మీతో అని. సరే, లక్కీగా ఒక పాట దొరికింది. ఓకే, ఫస్ట్ శ్రీకుమార్తో మొదలు పెడతాం. సి మేజర్ అండి, సాఫ్ట్. ఎదగడానికెందుకురా తొందర, ఎదగటానికెందుకురా తొందర, ఎదర బ్రతుకంతా చిందర వందరా, ఎదర బ్రతుకంతా చిందర వందరా, చిందర వందరా, చిందర వందరా, చిందర వందరా, చిందర వందరా. ఓకే, నౌ సాహితీ స్టార్ట్. ఎదగటానికెందుకురా తొందర, ఎదగరా, ఎదగడానికెందుకురా తొందర, ఎదర బ్రతుకంతా చిందర వందర, ఎదర బ్రతుకంతా, ఎదర బ్రతుకంతా చిందర వందర, ఎదర బ్రతుకంతా చిందర వందర, జో 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 జో. నెక్స్ట్ చరణం పాడతాను, సాహితీ నువ్వు ముందు పాడమా. బిఏ ను చదివి చిన్న బండ్రోతు పనికెళితే, బిఏను చదివి చిన్న బండ్రోతు పనికెళితే, బిఏను చదివి నువ్వు, బిఏను చదివి చిన్న బండ్రోతు పనికెళితే, పనికెళితే, పనికెళితే. సేమ్ లైన్. బిఏను చదివి చిన్న బండ్రోతు పనికెళితే, బిఏను చదివి చిన్న బండ్రోనికి పనికెళితే, బండ్రోతు పనికెళితే, బండ్రోతు పనికెళితే. నువ్వే కంటిన్యూ చేయి. ఎంఏలు అచట ముందు సిద్ధము, ఎంఏలు అచట ముందు సిద్ధము, నువ్వు చేయలేవు వారితో యుద్ధము, నువ్వు చేయలేవు వారితో యుద్ధము, బ్రతకలేక బడి పంతులు పని నువ్వు చేశావు, బ్రతకలేక పని పంతులు పని నువ్వు చేశావు, బడి పంతులు, బ్రతకలేక బడి పంతులు పని నువ్వు చేశావు, బ్రతకలేక బడి పంతులు పని నువ్వు చేశావు, పది నెలల దాకా జీతం ఇవ్వరు, పది నెలల దాకా జీతం ఇవ్వరు, నువ్వు బ్రతికావో చచ్చావో చూడరు, నువ్వు బ్రతికావో చచ్చావో చూడరు. ఓకే,
నేను ఎప్పుడు నీకు కవర్ అందించినప్పుడు దానికి నమస్కరించి ఇచ్చానంటే కొంచెం చాలా కష్టపడి కేర్ఫుల్గా తీసుకున్న డెసిషన్ కాబట్టి దాంట్లో నా బ్రెయిన్ యొక్క హెల్పే కాకుండా అంతరాత్మ పరమాత్మ పరమాత్మ యొక్క సహకారం కూడా అందులో ఉందని అర్థం. ఓకే సార్, సో అందరం దండం పెట్టేసుకుందాం, ఎందుకంటే దీనికి ఎంతో నిజంగానే ఆలోచించాల్సి వచ్చింది సార్. మరి తీసి చదివేస్తాను సార్. కీరవాణి గారు ఇవాళ చాలా ఆలోచించి జాగ్రత్తగా నిశితంగా పరిశీలించి ఈ ఇద్దరు పిల్లల్ని వీళ్ళకి పెట్టిన ఆఖరి పరీక్ష కూడా అనాలిసిస్గా తీసుకుని బేసిస్గా తీసుకుని ఇచ్చిన తీర్మానం ఇదిగోండి. మానవ కృషికి దైవానుగ్రహం తోడు కావాలి, లేకుంటే చిటికెన వేలు కదపడం కూడా కష్టమే. కాస్తంత అనారోగ్యం, కాస్తంత కృషి లోపం కలిపి సాహితిని చెలిమినేట్ చేశాయి. సాహితి మచ్చుతామా, ఒంట్లో బాగోపోయినా కానీ నువ్వు ఈ లెవెల్కు వచ్చి కష్టపడి, అది ఎలాంటిదంటే యుద్ధంలో బుల్లెట్ దెబ్బలు తగిలి ఒక చెయ్యో కాలు పడిపోయినా కానీ అది షాకుగా ఇంటికి వెళ్ళిపోతారు చాలామంది. అమ్మయ్య అని చెప్పి వైఫ్ అండ్ చిల్డ్రన్తో కాలక్షేపాలు చేయొచ్చు అని చెప్పి, కానీ కొంతమంది ఇలాగే ట్రై చేద్దాం, ఎంత దూరం వెళ్తాం అంత వెళ్తాం, ఇలాగే ట్రై చేద్దాం అని చెప్పి ఆ అంగవైకల్యంతో కూడా యుద్ధంలో పోరాడి చివరికి ఓడిపోతారు. ఓడిపోవడం కాదు అది, అది వీరస్వర్గం అంటారు. ఆ అమ్మాయిది విజయం, మీది వీరస్వర్గం. నీదేంటి వీరస్వర్గం? నువ్వు చక్కగా కోలుకుని ఇక్కడ ఎవరు ఓడిపోలేదు, విజయం ఒకరిది, వీరస్వర్గం ఒకరిది. ఎందుకంటే నీకు ఒంట్లో బాగోలేదు కానీ కాస్తంత కృషి లోపం కూడా అన్నాను, చిన్న చిన్న మిస్టేక్స్ చేసేది, లిరిక్స్ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదు, అవన్నీ గుర్తున్నాయిగా. దానికి ఇది కూడా తోడైంది అనమాట, తోడయ్యి ఈ టాలెంట్ నాకు తెలుసు, బట్ రూల్ ఈజ్ రూల్, జస్టిస్ ఈజ్ జస్టిస్. కంగ్రాట్స్, నీకు నీకు ఎన్నేళ్ళు? అని చేస్తా ఒక 11, 12, 23, 34, 44 కూడా దాటేశాను నేను. అమ్మో 4 రెట్లు ఎక్కువ నా వయసు, 45, 46, 47, 48. 4 రెట్లు నీకన్నా వయసు, అంతకు దాటి ఉండి కూడా నేను కూడా పొరపాట్లు చేస్తూ ఉంటాను, అక్కడక్కడ ఓడిపోతూ ఉంటాను. నువ్వే నా వయసు నీకు వస్తే నువ్వు అసలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అయిపోతావు. గాడ్ బ్లెస్ యూ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సాహితి, వెరీ గుడ్ స్పిరిట్ సార్. మరి ఇవాళ ఈ ఎపిసోడ్ని ఒక అందమైన పాటతో ముగిద్దాం. పక్క తడిపే ఏజ్ నుంచి ఒక మంచి పాట విని కళ్ళు తడిపే ఏజ్ వరకు కూడా నాగేశ్వరరావు పాటలు నేను ఇష్టపడ్డా. పక్క తడిపి ఏజ్లో మెలోడీయే తెలుసు కానీ ఇప్పుడు దాంట్లో భావం లిరిక్ అన్నీ తెలుసు కాబట్టి అంత కెరీర్ అయింది. అటువంటి ఆయన ఎన్నో సభల్లో, కీరవాణి గారు నేను మీ ఫ్యాన్ అని చెప్పడం అది కళా నిజమా తెలియదు, ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఆయన ముఖస్థుతికి చెప్పాల్సిన అవసరం కానీ అటువంటి ఏదీ లేదు ఆయనకి. ఆయన లాంటి ఉన్నతమైన లైఫ్, క్రమశిక్షణ ఆయనకి ఏమి అక్కర్లేదు. ఈ రోజుని చక్కగా రిటైర్ అయ్యారు, జీవితాన్ని అన్నీ చూశారు, ఎంజాయ్ చేస్తున్నారు, హాయిగా ఉన్నారు. ఆయన కొడుకులు మనవాళ్ళు అందరూ పేరు తెచ్చుకుంటున్నారు, పేరు ప్రఖ్యాతులు డబ్బు అన్నీ ఉన్నాయి ఆయనకి, ఆయనకి లేనిది ఏది లేదు. అటువంటి ఆయన నన్ను పొగడాల్సిన అవసరం ఏమీ లేదు కానీ నేను మీ అభిమానులు అండి. నేను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు ఆయన చెప్పారంటే అది నాకు నేషనల్ అవార్డు కన్నా ఎక్కువ. ఆయన కెరీర్లో బెస్ట్ సినిమా సీతారామగమనం రావడం నా ఒపీనియన్, అది దానికి మ్యూజిక్ నేను చేయడం అనేది నాకు గర్వకారణం. బెస్ట్ పిక్చర్ ఆయన ఆయన కెరీర్లో. మీరు చిన్నప్పటి నుంచి అభిమానించిన హీరో ఆయన, కూడా హీరో ఆయన విగ్ లేకుండా యాక్ట్ చేసిన ఏకైక సినిమా. ఓకే, చాలా చక్కటి పరిపక్వత సాధించిన నటన ఆయన చూపించారు అందులో. అంటే ఆయన మహానటుడు ఆయన, అందులో పెర్ఫార్మెన్స్ నాకు ఇష్టం, పర్సనల్గా ఇష్టం. అయితే నేను చిన్నప్పుడు విని బాగా ఎంజాయ్ చేసి నా క్లాస్మేట్ సత్యనారాయణ, ఈవీవి సత్యనారాయణ అని, మాకిద్దరికి ఫేవరెట్ సాంగ్ నేను ఈ సందర్భంగా హాయిగా మీకు వినిపిస్తాను. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ, మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే, నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చెలి,
కలలలోనే కవ్వించే సఖి మయూరి వై వయారి వై నేడే నటనమాడి నీవే నన్ను తోచినావి నా హృదయంలోని గురించే తెలి నీ కన్నులలో నా దాగెను లేవెన్నెల సోనా కన్నులలో నా దాగెను లేవెన్నెల సోనా నివాళితో చేయి సాచి ఎదురు చూచినానే నిదుర కాచినానే నా హృదయంలో నిదురించే తెలి కలలలోనే కవ్వించే సఖి మయూరి వై వయారి వై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి నా గానములో నీవే ప్రాణముగా పలకరించినావే ప్రాణముగా పలకరించినావే పల్లవిగా పలకరించరావే పల్లవిగా పలుకరించరాదు నీ వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా చెకోరమై నిను వరించి సరించినానే కలవరించినానే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరి వై వయారి వై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. థ్యాంక్ యూ కీరవాణి గారు. మీరందరూ హాయిగా ఇంటికి వెళ్ళి నిద్రపోండి, రేపటికి కోసం కలలకంటూ ఇంకా బెటర్గా ప్రాక్టీస్ చేసి రండి. సీ యూ అగైన్. నువ్వు కూడా. నేను మొదలుగా అందరు ఆర్కెస్ట్రా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. వెరీ గుడ్. అలాగే దీపు అన్న నాకు చాలా హెల్ప్ చేశాడు, సో దీపు అన్నకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వెరీ గుడ్ సాహితి, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ నాన్నగారు పేరేంటమ్మా? రామాచారి గారు. రామాచారి గారు అమ్మాయివా నువ్వు? చక్కటి సంస్కారం నేర్పారు నీకు. సంగీతం కూడా ఆయన నేర్పుంటారుగా? క్లాసికల్ బయట నేర్చుకుంటున్నాను. అట్లాగా, ఓకే. ఎందుకంటే ఆయన అయితే నేను తిట్టరు, అమ్మాయి కాబట్టి ముద్దుగా నేను తప్పులు చేసినా వదిలేస్తారు. మంచి పని చేస్తున్నావు, బయట నేర్చుకో. బట్ సంస్కారం మాత్రం నాన్నగారి దగ్గర నేర్చుకో. ఆయన చాలా సంస్కారవంతుడు, నాకు బాగా తెలుసు ఆయన. ప్లస్ మీకు కూడా చాలా థ్యాంక్స్, నాకు చాలా టిప్స్. ఓకే అమ్మా, నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సరే నా హెల్ప్ నీకు ఉంటుంది. ఇట్లాగే బాగా చదువుకుని పైకి రా, బాగా సంగీతం చదువుకుని. ఓకే. మరి ఇలాగే మీ అందరి హృదయాల్లో కలల్లో మా పిల్లల పాటలే, మా పిల్లల స్వరూపాలే స్వరాలే ఉండాలని ఎంతో అత్యాశగా ఉన్నా అలానే ఆశగా ఉంది. సో మీరందరూ ప్రతివారం విజేతని ఇలా చూస్తూ ఉండండి. మా విజేత టీం నుంచి మీ అందరికీ శుభరాత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. ఇవాళ థీమ్ ఏమిటంటే అమ్మనే అక్షరంతో అంత్యాక్షరి కాదు, ఆహా అని ఒకసారి అయితే ఆతోనే పడుతుందాం. ఆద్యక్షరి ఈ రోజు